ఎవడో రైలు తగలబెడితే కాపుల్ని వేధిస్తే ఎక్కడ ఉన్నావు పవన్ కళ్యాణ్ నువ్వు ఎన్ని వందల మంది కాపుల మతాయిలుగా ఉన్నారు ఎంత వేధించారు ముందుగడ పద్నాభంగా కుటుంబాన్ని వేధించారు కాపుల్ని వేధించారు కేసులు పెట్టారు ఏం చేసావు ఎక్కడ ఉన్నావు బెంగళూరులో షూటింగ్ చేసుకుంటున్నావు ఆయన మాట్లాడతాడు బీసీఎస్సీల కంటే ఈ వస్తే ఇసుక కాంట్రాక్ట్లు ఇచ్చేస్తాడంట 2014 నుంచి 19 దాకా పవన్ కళ్యాణ్ చంద్రబాబే కలిసి ప్రభుత్వాన్ని నడిపారు కదా మరి ఆ రోజు ఎమ్మెల్యేలకు ఇచ్చారు తప్పితే బీసీలకు ఎస్సీలకు ఎందుకు ఇవ్వలేదు ఇసుక ఇవ్వాలి కదా అధికారం ఉంటే ఒక మాట అధికారం లేకపోతే ఒక మాట మోసం 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 చంద్రబాబుతో తిరిగి ఈ రకంగా చెడిపోయిన వాడు పవన్ కళ్యాణ్ గారు మోసం మోసం ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీలుతారు ఆయన మోసగాడైతే ఇని గజ్జి మోసగాడిగా రూపాంతరం చెందినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి కనబడుతుంది మనకి ఇవాళ ఇవాళ ఆయన మాట్లాడతాడు నిన్న ఏమంటాడు నాకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని హెచ్చరిస్తున్నా నాకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని హెచ్చరిస్తున్నా నా ప్రభుత్వం వచ్చిన తర్వాత తాట తీస్తా కింద నేల మీద కూర్చోబెడతా రావాయ్ పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా నీ జన్మంతా నా జన్మంతా ఎదురు చూస్తాం నువ్వు బతికున్నంత కాలం నేను బతికున్నంత కాలం నీ చేతనైంది చేయి నే ఊపునంత వరకు కూడా నీకు వ్యతిరేకంగానే మాట ఉంటా నీ చేతనైంది చేయిరా సవాల్ కాస్ కూర్చుంటారా ఏం చేస్తావు ఇది కూడా పేకలేవు ఇది కూడా పేకలేవు నేల మీద కూర్చోబెడతాం తాట తీయటం ఇవన్నీ సినిమా డైలాగులు కాదు ఇది కూడా తీయలేవు రాస్కో సాంబా పీకే రాస్కో నువ్వు బతికున్నంత కాలం నేను బతికున్నంత కాలం నీ తప్పుల్ని ఎత్తి చూపిస్తానే ఉంటాను ఏం చేస్తావు చేయి నీ చేతనైంది ఇటువంటి చంద్రబాబు కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కోసం ఇన్ని సర్కస్సులు చేస్తున్నటువంటి నారాహి అనేటువంటి ఒక లారీ ఎక్కి ఇన్ని సర్కస్ చేస్తూ ఇన్ని మోసపూరిత మాటలు చెప్తూ ఈ రకంగా కాపు సోదరుల్ని ముంచిస్తాకి బయలుదేరినటువంటి ఈ వ్యక్తిని గమనించమని చెప్పని అలాగే నా సోదరులందరం కూడా తస్మా జాగ్రత్త అని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఏమంటున్నాడండి ఎవడరా నన్ను అసెంబ్లీకి వెళ్తాకి ఆపేది ఎవడ ఆపుతాడు ప్రజలు ఆపుతారు ఎవడ ఆపుతాడు ప్రజలు ఆపుతారు ప్రజలు ఓటు వేయాలి కదా ప్రజలు కదా ఆపేది ప్రజలు నమ్ముకుంటే అసెంబ్లీకి తీసుకెళ్తారు ఎవడ ఆపుతాడు చిరంజీవి గారిని ఎవరన్నా ఆపగలిగారు అసెంబ్లీకి వెళ్తాకి ఎవరన్నా ఆపగలిగారా ఎవరు ఆపగలిగారు చిరంజీవి గారు జనాన్ని నమ్ముకున్నాడు అసెంబ్లీకి పంపించారు ఇప్పటికైనా జనాన్ని నమ్ముకుంటే అసెంబ్లీకి పంపిస్తారు కానీ చంద్రబాబు నమ్ముకుంటే ఎవడైనా ఆపేస్తారు జనమే ఆపేస్తారు అర్థం కాల అర్థం కాల పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పదవి ఇస్తే సంతోషిస్తానన్నాడు అసలు చంద్రబాబు అప్పుడు పవన్ కళ్యాణ్ గారి జీవితం అంతా కూడా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్లు అని చెప్తున్నాం కానీ పరస్పర విరుద్ధం గంట గంటకి ఇవాళ ఏదో ప్రెస్ మీట్ మాట్లాడతానని చెప్తున్నారు ఎవరో మీలాంటి వినిపిస్తారు ఏమండి మీరు 12:30 మీ కౌంటర్కి మాట్లాడతా అంటాడు మాట్లాడుకొని రోజుకో చోట ప్రెస్ మీట్ మాట్లాడుతున్నారు కదా నిన్న మాట్లాడిన దానికి ఇవాళ ప్రెస్ మీట్కి ఇవాళ ప్రెస్ మీట్కి రేపు బహిరంగ సభకి రేపు బహిరంగ సభకి ఎల్లుండి ప్రెస్ మీట్కి మొత్తం కాంట్రడిక్షన్ ఆ జీవితం అంతా 2008 నుంచి మొత్తం కాంట్రడిక్షనే కదా ఆయన జీవితం రాజకీయ జీవితం అంతా కూడా పరస్పర విరుద్ధమే హాస్యాస్పదం పరస్పర విరుద్ధమైన ప్రకటనలే కదా ఆయన ఒక తంతమ్మ ఆయన చివరికి ఒకసారి అనిపిస్తూ ఉంటుంది తెర మీదేమో చిరంజీవి గారు తమ్ముడుగా ఊరికి ఆడుదంతాడు ఈయన టపాటపమ్మంత అంతాడు తుపాకీ తీసుకుని కాల్ చేస్తాడు వెనక నుంచి కాలుతాడు ముందు నుంచి కాలుతాడు కళ్ళు ముందు ఉంటాయి వెనక నుంచి కాలుతాడు ముందు నుంచి కాలుతాడు సేలు కింద నుంచి కాలుతాడు కాలు కింద నుంచి కాలుతాడు ఒక తందంతే మామూలుగా ఎనభై బిరువాలు బద్దలైపోతా ఉండి డాబాలు పడిపోతా ఉండి గోళ్ళ పడిపోతా ఉంటాయి
అదేమో తెరమేల సినిమాలో రాజకీయాలకు వచ్చేప్పటికేమో ఇక్కడ ఒక బ్రహ్మానందం గారు ఇక్కడ వేణు మాధవ్ ఇక్కడ ఒక ఆలి ఇక్కడ ఒక సప్తపది సప్తగిరి అంటారు సప్తగిరి ఈ కనబడతా ఉంటాడు ఇక్కడ తెర మీదకి ఇక్కడికే మనకి పరస్పర విరుద్ధంగా కనబడతా ఉంటాడు ఇక రాజకీయాల విరుద్ధం లేక ఏముంటది ఇక్కడేమో వీళ్ళందరూ సమ్మేళనంగా కనబడతా ఉంటాడు వీళ్ళందరిని కలిసి కలిసి రుబ్బే చేసి వీళ్ళందరూ ఎట్టా ఉంటారు అట్ట కనబడతాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 2018 లో ఏం మాట్లాడాడు ఇప్పుడు అన్ని వీడియోలు ఎత్తే బాగోదు ఇక మామూలుగా అసలు నా సినిమాలు వేసేసుకుంటున్నారు పైరు కావాలంటాడు నాకు రాయల్టీ రావాలని చెప్తారు అన్ని నా సినిమాలు వేసేస్తారు వైసీపీ ఆఫీసులో నాకు రాయల్టీ కట్టకుండా అని చెప్పి ఆయన ఏం మాట్లాడాడు అమరావతి అనేది కొంతమంది కమ్మవారి లేదా డబ్బున్న వారి సంపద కలిగిన వారి గేటెడ్ కమ్యూనిటీ 56,000 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ అది ఒక కమ్మవారి డబ్బున్న వారి సంపద కలగవారి 50,000 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన నోటికి ఏమైనా శుద్ధి ఉండాలి ఇవాళ మాట్లాడే మాటకి నిన్న మాట్లాడే మాటకి ఇక ఆయన ఏం చెప్తాం చెప్పండి Thank you.